మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ మంచి దినము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మీ వాక్యములో నుంచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యాన అంశము నవ్వు అనే అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం నవ్వు అంటే సంతోషించుట. ఈ విషయాన్ని దేవుని వాక్యములో నుంచి కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 17:16-17 వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తెలియయుండెను, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్లు వానికి సంతానము కలుగునా, 90 ఏండ్లు శారా కనునా అని తన మనసులో అనుకునెను. ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము శారాలతో దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు. మెస్పతోమియా ప్రాంతంలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇద్దరు నుండి, నీ ఇంటి నుండి నువ్వు బయలుదేరి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి మాట్లాడినప్పుడు అన్నీ విడిచిపెట్టి అబ్రాహాము బయలుదేరి వచ్చాడు. దేవుడు అన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుని మాటకి విధేయత చూపించి బయలుదేరి వచ్చిన అబ్రాహాము జీవితంలో 75 సంవత్సరాలు టైం తీసుకుంది, సంతానం లేదు. దేవుడు మాట్లాడంటున్నాడు, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండెను, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము నవ్వుతున్నాడు, ఏంటి ప్రభువా, వయసులో ఉన్నప్పుడు నీవు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, నాకేమో 100 సంవత్సరాలు, నా భార్యకేమో 90 సంవత్సరాలు, ఈ వయసులో ఆమె పిల్లలను కనటం ఏంటి, రాజులు ఆమె గర్భము నుండి రావటం ఏంటి అని చెప్పి సాగిలపడి నవ్వాడంట. అబ్రహాము ఎలాంటిడక నవ్వు నవ్వాడు అంటే నిరుత్సాహంతో నవ్వాడండి. నాకు పిల్లలు పుట్టటం ఏంటి, 100 సంవత్సరాలు నా వయసు అంతా అయిపోయింది, యవ్వన కాలంలో పుట్టవలసినటువంటి పిల్లలు అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉన్న నాకు స్త్రీ ధర్మం ఉడికిపోయి 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శారాకి ఇప్పుడు పిల్లలు పుట్టటమా, రాజులు ఆమెలో నుండి రావటమా అని నవ్వాడంట. ఇది ఏ నవ్వు అంటే నిరుత్సాహపు నవ్వు. అంటే ఇక నాకు పిల్లలను కనేటువంటి ఆ సామర్థ్యత నాలో లేదు, గర్భము ధరించేటువంటి శక్తి శారాకి లేదు అని చెప్పి ఆయన నిరుత్సాహముతో ఆయన నవ్వినప్పుడు దేవుడు కలగజేసుకుని మరలా అంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనం 19 వచనం చూస్తే, దేవుడు నీ భార్య అయిన శారా నిత్యముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు,
అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు, ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును. ఆయన అంటున్నాడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా కుమారుని కంటుంది. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా కుమారుని కంటుంది. అతనికి నీవు ఇసాకు అయినటువంటి పేరు పెడతావు అని దేవుడు స్పష్టంగా చెప్పాడండి. ఇసాకు అంటే నవ్వు, నవ్వు కలగజేస్తాను అని చెప్పి దేవుడు అబ్రాహాముతో మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా కొంతకాలానికి, అంటే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఆయన తన ఇంటికి వచ్చాడు. అబ్రహాము ప్రభువారిని తన ఇంటికి తీసుకొచ్చాడు. శారాతో చెప్పాడు, ప్రభు మన దగ్గరకు వచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దగ్గరకు వచ్చాడు, మనం ఇప్పుడు ఆయనకి భోజనం పెట్టాలని చెప్పి ఒక ప్రేమ విందు ఏర్పాటు చేశారండి. ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నప్పుడు శారా రెట్టెలను కాల్చింది, పొలంలోనికి వెళ్ళి మందులో కురవినటువంటి ఒక లేత దూడను తీసుకొచ్చాడు. అవన్నీ కూడా సిద్ధపరిచి శారాకి అప్పగించినప్పుడు శారా చక్కగా వంట చేసింది. ఈ లోపల త్రియేక దేవుడికి భోజనం పెట్టినప్పుడు ఆయన భోజనం చేసి ఆ తర్వాత ఓ చక్కటి మాట తెలియచేశాడండి. మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆది కాండము 18:11-12 వరకు చూద్దామండి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వు కొనేను. ప్రియులరా, భోజనము చేసిన తర్వాత దేవుడు అన్నాడు, మరచటి ఆట నీ కవుగిట్టులో ఒక బిడ్డ ఉంటారు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఆమంట నవ్విందంట. ఏమని నవ్వింది? స్త్రీ ధర్మము నాకు నిలిచిపోయింది, నా భర్త బహుకాలము గడిచినటువంటి వృద్ధుడు, ఇప్పుడు నాకు పిల్లలు కలగటం ఏంటని చెప్పి తనలో తాను నవ్వుకుందంట. నవ్వుకున్నప్పుడు మనము 13వ వచనము నుండి మనము 15 వరకు చూచినప్పుడు, అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదునని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగినను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి అనెను. వీళ్ళరా, ఫస్ట్ ఏమో అబ్రహాము నవ్వాడు. 100 ఏండ్లు వయసు వాడికి, 99 ఏండ్లు శారాకి పిల్లలు ఎలా కలుగుతారని నవ్వాడు. అది నిరుత్సాహంతో అతడు నవ్వాడు, ఇది సాధ్యపడేది కాదు అని చెప్పి. దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నీ భార్య కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారని ముందుగానే దేవుడు పేరును ప్రకటించాడండి. ఆ తర్వాత మరలా ఇంటికి వచ్చినప్పుడు భోజనం ఏర్పాటు చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ మరచటి ఆట మరలా వస్తాము, నీ భార్య కవుగిట్టులో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పి. అప్పుడు శారా నవ్వింది. శారా నవ్వింది ఎలాంటి నవ్వు అంటే అనుమానం అపనమ్మకముతో కూడినటువంటి నవ్వు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అపనమ్మకముతో ఆమె నవ్వినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నీవు నవ్వనేలా అంటున్నప్పుడు భయపడి నేను నవ్వలేదంటుంది. అవును నువ్వు నవ్వావు. ఆయన ఏమన్నాడు? దేవుడు స్పష్టంగా ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నాకు సమస్తమును సాధ్యమే. అసాధ్యమైన దానిని నేను సాధ్యపరుస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరికైనా ఒకవేళ సంతానము లేకపోతే, ఎవరైనా ఒకవేళ బాధపడుతూ ఉంటే,
నీవు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఒకవేళ ఉంటే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో ఎలాంటి కార్యమైన చేయటానికి దేవుడు ఆయన శక్తిమంతుడు. అందుకే యిర్మీయా గ్రంథంలో కూడా దేవుడు యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతూ ఓ శ్రేష్టమైనటువంటి ఒక మాట ఆ ప్రియ ప్రభువారు తెలియచేశాడు. ఆ మాట కూడా ఒక పర్యాయము మనము జ్ఞాపకం చేసుకుందామండి. పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి యిర్మీయా గ్రంథము 32:26-27 వచనం చదువుదాం. అంతట యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? గమనించారా? ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఇది నా జీవితంలో సాధ్యము కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నీకు అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యపరచగలిగిన వాడు అయ్యున్నాడు. సంతానము లేనటువంటి వ్యక్తులకి ఆయన సంతానాన్ని ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ఈ రోగము తగ్గదు, ఈ రోగము బాగుపడదు అని ఒకవేళ అది నీకు అసాధ్యము అని నువ్వు అనుకుంటే, డాక్టర్లకు అసాధ్యం అనుకుంటే, దానిని బాగు చేయడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ నా జీవితంలో ఈ అద్భుతము జరగదు, ఈ మేలు జరగదు అని నువ్వు అనుకుంటే అది నీకు అసాధ్యమే, కానీ నా దేవుడికి ఇది సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఇది సాధ్యమే. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు నా దేవుడు, నా దేవుడు. ప్రియులారా, మన జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన వాడు నా దేవుడు. ఆయన ఎవరి జీవితంలోనైనా అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యపరచగలడండి, సాధ్యపరచగలడు. దైవ సన్నిధానములో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నువ్వెలా నవ్వావు, నువ్వెందుకు నిరుత్సాహపడుతున్నావు, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నేను వృద్ధుడనని నువ్వు అనుకుంటున్నావు కదా, వృద్ధాప్యములో నీ వృద్ధాప్యములో నేను అద్భుతం చేయబోతున్నాను. నిత్యముగా నీ భార్య గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకుని పేరు మీరు పెడతారు అని చెప్పాడు. ఇప్పుడు రెండో పర్యాయము, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు శారా నవ్వుతుంది, అవిశ్వాసపు నవ్వు, అనుమానంతో నవ్వుతుంది. ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మనుషులు మనుషులను చూసి నవ్వచ్చు. ఒకసారి మా పాపని నేను డాక్టర్ని చదివిస్తానని చెప్పి కొంతమంది దగ్గర మాట్లాడానండి. మాట్లాడితే ఆ మాటలు విన్న వాళ్ళు నేను లేని టైంలో ఒక చోట కూర్చుని, ఈ పాస్ గారు వాళ్ళ అమ్మాయినంట డాక్టర్ని చదివిస్తాడంట, డాక్టర్ని చదివించడానికి ఎన్ని లక్షల రూపాయలు అవుతాయి ఈయనకి తెలుసా, ఈయన కావాలని చెప్పి ఏదో ప్రెస్టేజీగా మాట్లాడుతున్నాడు అన్నారంట. ఆ మాట సాక్షాత్తు మా అత్తమ్మ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు విని నాతో అందయ్యా, ఇలా కొంతమంది పాస్టర్ గారు వాళ్ళ కూతుర్ని డాక్టర్ చదివిస్తానంటున్నాడు, ఆయన ఏదో ప్రెస్టేజీగా మాట్లాడుతున్నాడు, డాక్టర్ని చదివించటం అంటే మాటలా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంది. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేశాం, ప్రభుని అడిగాం, ప్రభు నాకు ఒక దృశ్యం చూపించాడు. ప్రియులారా, దేవుడు నా కుమార్తెకి ప్రీ సీట్ ఇచ్చాడు, డాక్టర్ చదివేసింది, ఇప్పుడు తాను ట్రైనింగ్లో ఉంది. ఎవరు చేసిన కార్యం ఇది? దేవుడు చేసిన కార్యం. ఆ తర్వాత మా బాబు విషయంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువును బట్టి నేను సంతోషముతో ఈ మాట చెప్తున్నానండి. మా బాబుని మరి పాప డాక్టరు మరి బాబును కూడా మంచిగా చదివించకపోతే బాగోదని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండగా, బయటికి బాబుని విదేశాలకి పంపాలని చెప్పి ఆశతో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు కూడా కొంతమంది ఉన్నారు తెలుసా, ఇతని దగ్గర ఏమీ లేదు, కొడుకునంట పంపిస్తాడంట చదివిస్తాడంట అని చెప్పి కొంతమంది చాలా బాధ కలిగించే మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం,
ప్రభు పాదాల దగ్గర ఆ ప్రయత్నాల్లో ఉన్నాము. దేవుడు ద్వారం తెరుస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడుకి నేను ఈ విషయం చెప్పలేదు, మా బాబుని ఇలా పంపాలనుకుంటున్నానని చెప్పి ఒక చోట నేను మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి కూర్చున్నాను. ఒక దైవజనుడు, నా కుమారుడా, నీ హృదయంలో ఒక ఆశ ఉంది, 3 నెలల్లో నీ కుమారుడు విదేశాలకి వెళతాడు అని ప్రవచనం చెప్పాడండి. దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు ప్రవచనం చెప్పినట్లుగా మా బాబుని దేవుడు విదేశాలకి పంపటానికి, ఉన్నతమైన చదువు చదవటానికి దేవుడు ద్వారం తెరిచాడండి. ద్వారం తెరిచాడు, 2,00,000 రూపాయలు అయినాయి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జాబ్ లేదు, పార్ట్ టైం జాబ్ చేసుకోవటానికి జాబ్ లేదు. సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మా కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తున్నారు, నా తల్లి మా అన్నదమ్ముళ్ళు ప్రార్థన చేస్తున్నారు, తర్వాత ఇంకా కొంతమంది తెలిసినటువంటి ఒక దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా 3 నెలలైంది, జాబ్ దొరకట్లేదు. బాబు బాధపడుతున్నాడు. ప్రార్థనలు ఉండగా మా పాప, నా కుమార్తె డాక్టర్ ఎప్సిబా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక మంచి అఫీషియల్తో కూడినటువంటి ఒక జాబును దేవుడు ఇస్తున్నాడని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు, దేవుడు మా పాపతో మాట్లాడినటువంటి 2వ వారంలోనే ఒక మంచి అఫీషియల్తో కూడినటువంటి ఒక జాబు దేవుడిచ్చాడండి నా కుమారుడికి. ప్రియులరా, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేనేదో అతిశయంతో నేను మాట చెప్పట్లా, నా ప్రభు అసాధ్యమైనటువంటి మన జీవితాలలో సాధ్యమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన శక్తివంతుడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములు ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్నాడు. ప్రియులరా, చెప్తున్నాడు ఆయన, నేను సర్వశరులకు దేవుడును, నువ్వెందుకు నవ్వుతున్నావు, నిత్యముగా నేను నీకు బిడ్డనిస్తున్నానని దేవుడు మాట్లాడాడండి. మాట్లాడిన తర్వాత ప్రియులరా, మనము కొన్ని నెలలు గడిచిన తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మొదటి వచనం చదువుతానండి. మొదటి నుంచి ఆరు వచనాలు మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కనిన వాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. చూచారండి, దేవుడు మొట్టమొదటగా అబ్రహాముతో మాట్లాడి, ఆమెను నేను ఆశీర్వదిస్తున్నాను, ఆమెకి సంతానిస్తాను, ఆమె గర్భము ద్వారా రాజులు వస్తారు అని చెప్పినప్పుడు ఆయనంట సాగిలపడి నవ్వి, 100 ఏండ్లు వాడికి పిల్లలు కలగటమా, 90 సంవత్సరాలు శారా గర్భవతవటమా అని నవ్వాడు. ఫస్ట్, నువ్వెందుకు నవ్వుతున్నావు, నిత్యముగా నేను ఆమె గర్భాన్ని తెరుస్తాను, కుమారుని ఇస్తాను, ఇస్సాక్ అని పేరు పెడతావని దేవుడు మాట్లాడాడు కదా. తాను 99వ సంవత్సరంలో ఉన్నాడు అప్పటికి, తన భార్య 89వ సంవత్సరంలో ఉంది. ఇప్పుడు దేవుడు 99లో మరలా శారాతో మాట్లాడినప్పుడు ఆమె నవ్వింది, ఆయనేమో నిరుత్సాహంతో నవ్వాడు, ఇది జరగదు, నా శరీరము సహకరించదు అని. ఆమె నవ్వింది, నాకు స్త్రీధనము నిలిచిపోయింది, ఋతుక్రమం ఆగిపోయింది, ఇక ఎలా నేను గర్భోత్తరి కాగలుగుతాను ముసలితనమందు అని ఆమె నవ్వింది. అపనమ్మకముతో అవిశ్వాసముతో నవ్వితే నా దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారంగా, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. గమనించారా, ఆయన మాటిస్తే మాట తప్పే దేవుడు కాదండి, మాట నెరవేర్చే దేవుడు అండి ఆయన. వారి జీవితంలో దేవుని బిడ్డరా, దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చేస్తున్నప్పుడు, ఆమె గర్భవతి, ఆయన ముసలితన మంది అతనికి కుమారుని కన్నప్పుడు అంట, అతడు పుట్టినప్పుడు అతనికి ఇస్సాకు అని పేరు మాత్రమే పెట్టడం జరిగింది. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క నిర్ణయము. గనుక దేవుడు వారి జీవితంలో ఇప్పుడు ఏం కలగజేస్తున్నాడంటే, దేవుని బిడ్డరా, ఆయన అద్భుతమైనటువంటి కార్యం చేయటం ఆయన జరిగించాడు. ఇప్పుడు మీరు చూడండి,
దేవుడు చెప్పిన ప్రకారముగా ఆమె గర్భవతి అయింది. దేవుడు చెప్పినట్లుగా కుమారుని కంది, దేవుడు చెప్పినట్లుగా అతనికి ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అనేటువంటి పేరు పెడతామని ముందుగానే దేవుడు చెప్పి జరిగించాడండి. అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు 5వ వచనం చదువుతాను. ఆదికాండం 21:5, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లు వాడు. 6వ వచనం, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు శారా ఏమంటుంది? దేవుడు నాకు నవ్వు కలగజేసెను. ఆనందం, సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఆమె ప్రభువుని స్తుతిస్తుంది. దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఆమె నింద నుండి, ఆమె అవమానము నుండి, ఆమె దుఃఖము నుండి, ఆమె బాధ నుండి, ఆమె కష్టము నుండి దేవుడు ఆమెను విడిపించాడండి. ఈరోజు నీవు ఒకవేళ నిందల్లో ఉన్నావా, నువ్వేదైనా కష్టములో ఉన్నావా, నువ్వేదైనా బాధలో ఉన్నావా, నీ నింద, నీ అవమానము, నీ కష్టము, నీ దుఃఖము నుండి విడుదల కలిగించి నీకు సంతోషము కలిగిన వాడు నేను ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మా బాబు ఫోన్ చేసి అంటున్నాడు, డాడీ, ముందు వెళ్ళినటువంటి సీనియర్లు చాలామంది అక్కడ ఉన్నారు, అదే దాంట్లో జాబు దొరకాలని చాలామంది ఆశపడ్డారు, ఎవరికి అక్కడ కొంతమంది దొరకలేదంట, నీకెలా వచ్చింది ఇన్నిట్లో అని అందరు ఆశ్చర్యపడుతున్నారు అన్నాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యంగా ఉంటాయండి, ఆశ్చర్యంగా ఉంటాయి. మన దేవుడు మన పట్ల అద్భుతాలు చేసేటువంటి దేవుడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే శారా ఇప్పుడు అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాను. తన దుఃఖ దినాల్ని సమాప్తి చేశాడు దేవుడు. ఎన్నో దినాలు ఏడ్చింది శారా, నా జీవితంలో అద్భుతము లేదే, నా గర్భాన్ని దేవుడు తెరవలేదే, అందరూ నన్ను నిందిస్తున్నారని ఆమె ఎంతో వేదన పడింది. అయితే దేవుడు ఇప్పుడు ఆమెకి నవ్వు కలగజేశాడంట. ఆమె ద్వారా ఆమె గర్భము నుండి రాజులు వస్తారని దేవుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయనకు దేవుని బిడ్డరా, మరి అబ్రహాము శారాలకు దేవుడు ఇప్పుడు ఒక కుమారుడు ఇస్తే ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాను. 4వ మాట చూస్తే ఆమె అంటుంది, వినేవారెల్లా నా విషయమై నవ్వెదరు అనెను. వినేవారందరూ నా విషయమై నవ్వెదరు అంటే ఆశ్చర్యాన్ని కలిగించే నవ్వు, ఆశ్చర్యం. 100 సంవత్సరాలు ముసలోడు తండ్రి అయ్యాడు, 90 సంవత్సరాలు ఇదిగో ముసలమ్మ ఒక బిడ్డకి తల్లి అయ్యిందని చెప్పి వారు నవ్వటం ప్రారంభించారంట. నవ్వుతూ ఉన్నారు, అంటున్నారు నా విషయమై నవ్వెదరు, ఆశ్చర్యపు నవ్వు. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 126వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుతానండి. 126వ కీర్తన 2వ వచనం 126:2 అండి, మనము కలకరిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండినను ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఇస్రాయేల్ యొక్క ప్రజలు బబులోను యొక్క దేశంలో 70 సంవత్సరాల చెరల ఉన్నారండి. 70 సంవత్సరాల చెరల ఉంటే ఈ 70 సంవత్సరాలు చెర అనంతరము వారు విడుదల పొందుకుని వారు బబులోను దేశానికి తిరిగి వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు బబులోను దేశానికి తిరిగి వస్తూ ఉండగా
ఆ బహుళ దేశంలో వారికి సంతోషము లేదు, వారు బహుళ దేశంలో ఉండగా వారికి నెమ్మది లేదు, వారికి ఆనందం లేదు. బహుళ దేశంలో ఉన్నప్పుడు బహుళ దేశంలో వాళ్ళు వచ్చి వారంట తమ సితారాలు ఆ బహుళ నదుల దగ్గర నివరంజి చెట్లకు తగిలించి బాధపడుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఒక సంతోషంతో పాట పాడనంటే వీరు పాడలేకపోయారు. బాధ కష్టాలు అనుభవించారు, సమృద్ధిని కోల్పోయారు, బాధలో ఉన్నారు, దరిద్రతను అనుభవించారు. అయితే దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రవచింపచేసి వారిని అక్కడి నుంచి విడిపించి తిరిగి మరలా యెరూషలేము సియోనుకు తీసుకుని వస్తున్నప్పుడు బైబిల్ మనం చూస్తున్నాం, సియోనుకి తిరిగి వచ్చిన వారిని యెహోవా చరణం నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. బంధకాలం నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు, ఆ సంఖ్యల నుంచి వారిని విడిపించినప్పుడు, ఆ బాధల నుంచి వారిని విడిపించినప్పుడు ఇది కల అనుకున్నారంట వారు. కలకరిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. దేవుడు తన బిడ్డలను బాధల నుంచి విడిపిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపిస్తాడు, సమస్య నుంచి విడిపిస్తాడు, నిందల నుంచి విడిపిస్తాడు, దుఃఖం నుండి విడిపించి దేవుడు ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, అప్పుడు యెహోవా వీరు కొరకు గొప్ప కార్యములు చేసినని అన్య జనులు చెప్పుకునిరి. ఎవరు చెప్పుకున్నారంట? అన్యజనులు చెప్పుకున్నారంట. ఎన్ని కార్యాలు మీరు జీవితంలో చేశాడో, ఎన్ని అద్భుతాలు మీరు జీవితంలో చేశాడో, ఇందాక చెప్పారు కదండి మీకు. ఎవరైతే వీళ్ళు పాపంట డాక్టర్ని చదివిస్తాడంట అని నవ్వినట్టుగా వాళ్ళ ద్వారానే దేవుని మహిమపరిచేటట్లుగా దేవుడు చేశాడు. ఈయన కొడుకునంటే విదేశాలకు పంపుతాడంటని ఏలాకోళం చేసిన వాళ్ళ ద్వారా ఈరోజు నా దేవుడు మహిమపరచబడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో అద్భుతాలు చేయటానికి దేవుడు సమర్థుడండి. ప్రియులారా, ఆయన సమర్థుడు. ఒకరోజు మార్టిన్ లూథర్ గారు ఒక విషయంలో ఆయన చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదని చెప్పి నిరుత్సాహంతో ఉండిపోయాడంట. అప్పుడు ఆ దైవజన్యక భార్య వచ్చి ఎన్ని పర్యాయాలు అతను ప్రోత్సహించే మాటలు చెప్పినా కృంగిన స్థితిలో నుండి అతడు లేవలేకపోయాడు. అప్పుడు వెంటనే మార్టిన్ లూథర్ గారి యొక్క భార్య ఒక నల్లటి వస్త్రాన్ని వేసుకుని ఆయన ముందుకు వచ్చి నిలబడిందంట గదిలో. అప్పుడు వెంటనే ఆయన కంగారు పడి, ఎవరు చనిపోయారు అని అంటే, మన ప్రభు చనిపోయాడు అందంట. అంటే పాశ్చాత్య దేశంలో నల్లటి వస్త్రం వేసుకుంటే అది దుఃఖానికి సూచన, ఏదో కీడు జరిగితేనే అలా వేసుకుంటారంట. నా ప్రభు చచ్చిపోయాడంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ప్రభు చనిపోయాడా? ప్రభు చనిపోలేదు కదా, ప్రభు తిరిగి చనిపోయిన ప్రభు తిరిగి లేచాడు కదా అని అంటే, అప్పుడు అందంట, అవును, చనిపోయిన ప్రభు తిరిగి లేచినట్టు యొక్క పునరుద్ధరణ యొక్క దేవుడు ఉంటే నువ్వెందుకు నిరుత్సాహపడుతున్నావు అన్నప్పుడు వెంటనే మార్టిన్ లూథర్ గారు క్షమాపణ అడిగాడంట. నిరుత్సాహం నన్ను ఆవరించింది, నా ప్రభు పునరుద్ధరణుడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాతాలను జయించాడు, మరణాన్ని జయించాడు, అన్నిటిని జయించిన జయశీలుడు నాకున్నాడు, నిత్యముగా నా కొరకైన కార్యం చేస్తాడని చెప్పి ముందుకు అడిగేశాడంట. కురిగిపోవద్దు, కలవరపడవద్దు, వేదన పడవద్దు, లే, దేవుడు నీ కొరకు కార్యం చేస్తాడు, నడుము కట్టుకో, ఆత్మదీపాన్ని వెలిగించు, ప్రార్థించు, నీ సమస్య దేవుడికి అప్పగించు, నీ భారం దేవుడి మీద ఒప్పు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నూతన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. నీవు విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, అద్భుతాలు దేవుని సన్నిధిలో పొందుకుంటావు. నిరుత్సాహపు నవ్వు, అవిశ్వాసపు నవ్వు నుండి విడిపించి దేవుడు వారికి ఏం చేశాడు? ఆనందపు నవ్వునిచ్చాడు, అలాగే ఆశ్చర్యపు నవ్వులోనికి అనేక మందిని తీసుకొచ్చాడు. అట్టి కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదాల దగ్గర మొరబెడుతున్నాం, మా మొర మీరు ఆలకించండి. ఇంతవరకు తోడుగా ఉండి సహాయం చేస్తున్న నా కన్న తండ్రి, ఎవరైతే బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో ఉన్నారో, కృంగిన స్థితిలో ఉన్నారో, వారి జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించి వారికి నాయనా వారి యొక్క కుటుంబంలో, వారి జీవితంలో నవ్వు కలిగించగలిగిన దేవుడు నీవే. అబ్రహాము శారా జీవితంలో నవ్వు కలిగించిన వాడా, ఈ బిడ్డల జీవితాల్లో నవ్వు కలిగించండి. నేను సర్వశరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏమైనా కలదని మీరు చెప్పారు గనక మీరు ఏదైనా చేయగలిగిన దేవుడువు. మీ బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించి మేలుచ్చేమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.